రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఆయన జీవితాంతం గారు బీసీల కోసం బీసీల హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఈరోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గర నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు నియోజకవర్గానికి వచ్చి మా బీసీ మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు. పక్కన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా బలహీన వర్గాల ప్రజానీకం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి, అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అన్ని గారు గమనించిన పెద్దలు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారు హక్కుల కోసం, ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం ఈరోజు చాలా ఆనందం అని చెప్తున్నారు చెప్తున్నా. ఎందుకంటే గతంలో తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే అనేక పార్టీలు కానివ్వండి, ఈరోజు దేశంలో అనేక పార్టీలు బీసీ అంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకునేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్గా మార్చిన గొప్ప నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి అనుగుణంగా ఈరోజు పదవులు కానివ్వండి, కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు, ఒక రాజ్యాధికారం ఈరోజు బీసీలకు ఇవ్వాలి అని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మంత్రివర్గంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈరోజు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత కానివ్వండి, రాజ్యసభలో ఉన్నవండి, ఎమ్మెల్సీలో ఉన్నవండి, నామినేటెడ్ పోస్టులో ఉన్నవండి, పార్టీ పదవుల్లో ఉన్నవండి, కార్పొరేటర్లుగా, కార్పొరేషన్ చైర్మన్స్గా, ఈరోజు మేయర్లుగా, జెడ్పీ చైర్మన్లుగా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని మేము అడుగుతున్నాం. 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు మాట్లాడిన విధానాలు సెక్రటేరియట్లో నాయి బ్రాహ్మణ సోదరులు వస్తే ఈరోజు హేళనగా మాట్లాడి మీ తోకలు కట్ చేస్తాను, మీరు దరిదాపులు నా దరిదాపులు కూడా రాకూడదని చెప్పిన నాయకుడు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎవరైనా ఎస్సీ కులంలో పుడతారా అని చెప్పని విమర్శించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేయేసుకుని నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్టీ అని చెప్పని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పే నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన సందర్భంగా చెప్తున్నారు. మీరు ఏ విధంగా బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా చూస్తుంది. ఈరోజు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారి గురించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలియని ప్రభుత్వాలు ఉండవు, లేకపోతే తెలియని మనుషులు ఉండరు. ఈరోజు అలాంటి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లల చదువు దగ్గర నుంచి పెద్దవాళ్ళు మహిళల యొక్క చేయూత కోసం, మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సహకరించే విధానం కానివ్వండి, ఈరోజు వేరే దేశం వెళ్ళినా కదా, వేరే రాష్ట్రం వెళ్ళినా కదా, మేమెందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేము, మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుకొని అని చెప్పిన విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కొనసాగుతాను.